उम्मडि आंध्र प्रदेश माजी मंत्री एसीसी सेक्रेटरी दुद्दिल श्रीधर बाबू जन्मदिन वेडुकलनु वेमलवाड़ पट्टण कांग्रेस पार्टी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। वेमलवाड़ राजन्न आलयंलो केक कट चेसी आलय समीपंलो पेदलकु पंडलु मिठाईलु चीरलु पंपिणी चेसारु। ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎన్నలేని సేవలు చేశారని గుర్తు చేశారు। కర్ణాటక ఇన్‌చార్జిగా ఉండి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో దుద్దిల్ల శ్రీధరబాబు తనవంతు కృషి చేశారని అన్నారు। శ్రీధరబాబు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అనుభవించాలని వారు ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో పాత సత్యలక్ష్మి రాకేష్ నాయకులు సంగస్వామి యాదవ్ ఊరగైల కొమరయ్య ముడిగే చంద్రశేఖర్ భీమరాజ్ కనకరాజు నాగుల విష్ణు పోతుగంటి వెంకన్న వెండే రాజు గరిపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। మాజీ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు శుభాకాంక్షలు। శ్రీధర్ బాబు గారు మంచికి వారి పేరుగా ఈ రాష్ట్రానికి అనేక సేవలు చేసినటువంటి కుటుంబంగా శ్రీధర్ బాబు గారు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం। మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఉన్నత స్థానంలో ఉండి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా రాజన్న దేవస్థానం కేక్ కట్ చేయడం జరిగింది। ఎందుకనగా మన ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మన శ్రీధర్ బాబు ఈ కాంగ్రెస్ ఈ కరీంనగర్ ప్రాంతానికి ఆయన ఎన్నో సేవలు చేసిండు। అటువంటి సేవ చేసిన మనిషి ఇప్పుడు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా ఆయన సేవలు చేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చడానికి కృషి చేయాలని మరి ఈ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆయన అహర్నిశలు కష్టపడి మన కాంగ్రెస్ విజయానికి కూడా ఆయన వంతు సహకారం కూడా ఉంది। అందుకనే ఇప్పుడు శ్రీధర్ బాబు గారి సేవలు ఎనలేని శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో మందికి సేవ చేసి ఆయన ప్రతి ఒక్క మనిషికి అందరికీ ఆయన మంచి అనిపించుకున్నాడు। ఆయన పుట్టినరోజు సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది। ఇక ముందు కూడా ఆయన మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన మనకు సేవలు అందించాలని పేరు పేరిన మాకు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరిన మా వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ప్రజల పెద్ద ఎత్తున మాజీ మంత్రివర్యులు మరియు మంత్రి శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన ఇవాళ కర్ణాటక రాష్ట్రాన్ని అధికారం తీసుకొచ్చే దిశగా చేసిన మహోన్నత వ్యక్తి పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వారికి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మరియు యోచకులకు ఇవాళ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది। మరియు అంతేకాదు ఆయన చేసిన సేవలు మరవలేనివి। ఇవాళ తెలంగాణ కోసం మంత్రి పదవిని 4.5 కోట్ల ప్రజానీకం కోసం తెలంగాణ ప్రజల కోసం ఆయన త్యాగం చేసి ఇవాళ మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత ఇవాళ పెద్దలు శ్రీధర్ బాబు గారు। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన కీలకమైన వ్యక్తిగా ఇవాళ అధికారాన్ని చేపట్టే విధంగా ఆయన ముఖ్య నాయకులుగా ఉన్నారు కాబట్టి వారికి శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలుగా ఉండి ఇంకా రాజకీయంగా ముందు